హలో అండి, నా పేరు శివ వడ్డిపల్లి. నేను యుఎస్ఏలో రీసెర్చ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంవత్సరం జూలైలో మొదలు కావుతున్నటువంటి సందర్భంలో మరి ఈ కోవిడ్ నేపథ్యంలో విద్యా సంవత్సరం ఏ రకంగా సక్సెస్ఫుల్గా ముగించవచ్చో నేను కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అమెరికాలో ఉన్నటువంటి స్కూల్స్లలో ఈ విద్యా సంవత్సరం వీళ్ళు సక్సెస్ఫుల్గా ముగించారు. ఎలా ముగించారు? ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో కంటే అమెరికా అనేది చాలా తీవ్రంగా నష్టపోయింది. అనేక అత్యధికంగా కేసులు నమోదు కావటం, మళ్ళీ అత్యధికంగా మరణాలు సంభవించటం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు విద్యా సంవత్సరాన్ని సక్సెస్ఫుల్గా ముగించారు. అయితే ఎప్పుడైతే అమెరికాలో ఈ యొక్క కరోనా వైరస్ యొక్క ఉధృత అనేది ఏ విధంగా ఉందో మీరు అందరికీ తెలుసు. ఆ సమయంలో స్కూల్స్ అన్ని కూడా మూసివేయడం జరిగింది. అయితే ఆన్లైన్లో క్లాసెస్ నిర్వర్తించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ జనరల్గా పిల్లలందరికీ కూడా ల్యాప్టాప్స్ అనేవి ఫ్రీగా ఇస్తారు, మరి అందరికీ కూడా ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది. సో కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ అనేటివి జరిగాయి. కానీ విద్యార్థులకు ఉన్నటువంటి ఆనందం, లైక్ అంటే పాఠశాలలో వాళ్ళు ఏ రకమైనటువంటి ఆనందం, లైక్ కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, వీటి నుండి పొందే ఆనందం అనేది వాళ్ళు మిస్ అయ్యారు. కానీ ఆన్లైన్ క్లాసెస్ మాత్రం జరిగాయి. సో ఈ రకంగా కాలేజీలోనూ యూనివర్సిటీలోనూ ఈ రకంగానే వాళ్ళు కంటిన్యూ చేశారు. ఎప్పుడైతే వ్యాక్సినేషన్ డెవలప్ అయిందో, డెవలప్ అయిన తర్వాత ఒకసారి మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు ఒక ప్రణాళికను ఏర్పరచుకున్నారు. ఎలాగ ఇప్పుడు అందరిలాగానే ఒక ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, వృద్ధులకి ముందుగా వాళ్ళకు వ్యాక్సినేషన్ ఏ రకంగా అయితే వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారో, ఒకనొక సమయంలో వాళ్ళు కూడా ఏం ఆలోచించారంటే పిల్లలు అనేవాళ్ళు ఈ యొక్క విద్యా సంవత్సరం మిస్ అవుతున్నారు, వాళ్ళకు స్కూల్లో ఉంటేనే వాళ్ళ యొక్క మంచి ఆనందమైనటువంటి వాతావరణం ఉంటుందనేసి వాళ్ళు టీచర్స్కి ఇవ్వటం స్టార్ట్ చేశారు. ఎలా? ఆ సమయంలో పెద్దలకు మాత్రమే ఈ వైరస్ అనేది వ్యాప్తిస్తుంది, పిల్లలకు ఎక్కువగా ప్రభావం చూపెట్టలేదని వాళ్ళకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఆ సమయంలో ఓకే, స్కూల్లో పనిచేసే టీచర్స్ కానీ స్కూల్లో పనిచేసే స్టాఫ్ కానీ ఫస్ట్ వాళ్ళకి 2 డోసెస్ వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు హైబ్రిడ్ సిస్టమ్ అని మొదలుపెట్టారు. హైబ్రిడ్ సిస్టమ్ అంటే ఎలా? ఇప్పుడు ఇక్కడ వారానికి 5 రోజులు మాత్రమే స్కూల్ పనిచేస్తాయి. అంటే మొదటి 2 రోజుల్ని ఉన్న విద్యార్థుల్ని ఏ బి సెక్షన్లుగా విభజించి ఫస్ట్ 2 రోజుల్ని ఏ సెక్షన్ విద్యార్థుల్ని, తర్వాత 2 రోజుల్ని బి సెక్షన్ విద్యార్థుల్ని, మధ్యలో ఒక రోజుని వాళ్ళు పూర్తిగా ఆన్లైన్లో పెట్టారు. అయితే ఈ సందర్భంలో ఎవరైతే పూర్తిగా ఆన్లైన్లో ఉండాలనుకుంటున్నారో ఇయర్ మొత్తం ఆ ఫెసిలిటీ కూడా వీళ్ళు కల్పించారు. అయితే వీళ్ళు స్కూల్లో పిల్లల్ని అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళకు మాస్క్ వేసి జనరల్గా 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి వాళ్ళకి పాఠాలు చెప్పడం జరిగింది. మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ మొత్తాన్ని శానిటైజేషన్ అనేది కూడా చేయడం అనేది జరిగింది. అంటే గవర్నమెంటు ఆ శానిటైజేషన్ సంబంధించిన సప్లైస్ అన్నీ కూడా ప్రతి స్కూల్కి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అయితే ఇక్కడ ఆన్లైన్లో స్కూల్స్ అనేటివి చాలా సక్సెస్ఫుల్గానే నడిచాయి. అయితే విచిత్ర విషయం ఏంటంటే ఇక్కడ ఇంత జరిగినప్పటికీ కూడా ఈ స్కూళ్ళల్లో నుంచి కేసులు అనేటివి ఎక్కువగా నమోదు కాలేదు. ఎందుకంటే అక్కడ స్కూల్లో పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ టీచర్స్కి స్టాఫ్కి ఇవ్వటం వల్ల ఎటువంటి కేసులు పెద్దగా నమోదు కాలేదు. ఒకవేళ నమోదైనా సరే, నేను నా పిల్లలు వెళ్తున్నటువంటి స్కూల్ డిస్ట్రిక్ట్లో కూడా ఒక హై స్కూల్లో ఏదో కొన్ని కేసులు నమోదయ్యాయి, కానీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించలేదంటే స్కూల్లో ఒక క్లాస్ రూమ్ యొక్క కెపాసిటీ అంటే దాంట్లో 18 నుంచి 25 మంది మాత్రమే ఉంటారు, అంతకుమించి ఉండరు. అంటే కరోనా వైరస్ రాకముందు కూడా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే పిల్లలకు ఒక స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్కి మధ్యలో 6 ఫీట్ డిస్టెన్స్ అనేది ఇన్ జనరల్గా ఉంటుంది. అంటే ఒక క్లాస్ రూమ్ కెపాసిటీ కేవలం 18 నుంచి 25 మందే ఉంటారని మీరు గమనించండి. సో ఆ రకంగా ఇప్పుడు వైరస్ వచ్చిన తర్వాత కూడా పూర్తిగా 6 ఫీట్ డిస్టెన్స్ విత్ మాస్క్తో వీళ్ళు మెయింటైన్ చేయగలిగారు. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాకుండా స్కూల్ అనేది ఒక విద్యా సంవత్సరం అనేది సక్సెస్ఫుల్గా ముగించారు. ఇక ఇప్పుడైతే చాలా మటుకు అందరికీ కూడా 2 డోస్ వ్యాక్సినేషన్ ఇవ్వటం వల్ల గవర్నమెంట్ కూడా 2 డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు వీళ్ళు మాస్కులు తీసేసి తిరగవచ్చు అనేసి గవర్నమెంట్ ప్రకటించడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు ఈ యొక్క ఫైజర్ వ్యాక్సిన్ అనేది కూడా
పిల్లలకి 12 ఇయర్స్ దాటిన వాళ్ళకు కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఆల్రెడీ పిల్లలకి ఇక్కడ 12 ఇయర్స్ దాటిపోయిన వాళ్ళకి సెకండ్ డోసు కూడా ముగించడం జరిగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మంత్లో జూలైలో ఈ ఫైజర్ అనేది పిల్లలకు 7 ఇయర్స్ పిల్లలకు కూడా అప్రూవ్ చేశారు. సో త్వరలో జూలైలో కూడా వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలకి సమ్మర్ హాలిడేస్. సో ఆగస్టు చివరి వారంలో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వీళ్ళకు మళ్ళీ విద్యా సంవత్సరం మొదలు కాబోతుంది. అంటే ఆ సమయానికి ఇక్కడ అందరి జనాలకి ఇన్క్లూడింగ్ చిల్డ్రన్స్తో అందరికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వటం అనేది పూర్తవుతుంది. కాబట్టి స్కూల్ కూడా మళ్ళీ సక్సెస్ఫుల్గా వాళ్ళు ఓపెన్ చేస్తారు, అన్ని డైరెక్ట్ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఈ రకంగా మెయింటైన్ చేస్తారు. అలాగే కాలేజీలలో యూనివర్సిటీలలో కూడా ఈ రకంగానే మెయింటైన్ చేస్తారు. వీళ్ళకి యూనివర్సిటీలలో ఒక్కో క్లాస్లో ఒక్కోసారి 100 మంది ఉంటారు. వాళ్ళని 4 సెషన్లుగా డివైడ్ చేసి మరి ప్రతి క్లాస్కి ఓన్లీ 25 మందిని మాత్రమే పెట్టేసేసి, ఒకవేళ ల్యాబ్ ప్రాక్టికల్స్ ఉన్నా సరే ఓన్లీ 25 మందిని పెట్టేసేసి, మళ్ళీ వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ క్లాస్ రూమ్ శానిటైజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక 25 మందిని ఆ రకంగా క్లాసులు నిర్వర్తించడం అనేది జరిగింది. ఈ రకంగా ఇక్కడ విద్యా సంవత్సరం అనేది సక్సెస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు ఈ యొక్క పూర్తి వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలు పాఠశాలలో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ వీళ్ళు మళ్ళీ మాస్క్తోనే ఉండటం మొదలుపెట్టారు. అలాగే క్లాస్ రూమ్లో అదే 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇది ఈ వైరస్ అనేది మామూలుగా 6 to 1.5 ఇయర్ వరకు ఖచ్చితంగా ఉంటుంది. సో అంతవరకు వీళ్ళు ఈ రకంగానే మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ విద్యా సంవత్సరం అనేది సక్సెస్ఫుల్గా ముగించారు. హలో అండి, నా పేరు శివ వడ్డిపల్లి, నేను యుఎస్ఏలో రీసెర్చ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంవత్సరం జూలైలో మొదలు కావటున్నటువంటి సందర్భంలో మరి ఈ కోవిడ్ నేపథ్యంలో విద్యా సంవత్సరం ఏ రకంగా సక్సెస్ఫుల్గా ముగించవచ్చో నేను కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అమెరికాలో ఉన్నటువంటి స్కూల్స్లలో ఈ విద్యా సంవత్సరం వీళ్ళు సక్సెస్ఫుల్గా ముగించారు. ఎలా ముగించారు? ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలోకంటే అమెరికా అనేది చాలా తీవ్రంగా నష్టపోయింది. అనేక అత్యధికంగా కేసులు నమోదు కావటం, మళ్ళా అత్యధికంగా మరణాలు సంభవించటం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు విద్యా సంవత్సరాన్ని సక్సెస్ఫుల్గా ముగించారు. అయితే ఎప్పుడైతే అమెరికాలో ఈ యొక్క కరోనా వైరస్ యొక్క ఉధృతం అనేది ఏ విధంగా ఉందో మీరు అందరికీ తెలుసు. ఆ సమయంలో స్కూల్స్ అన్నీ కూడా మూసివేయడం జరిగింది. అయితే ఆన్లైన్లో క్లాసెస్ నిర్వర్తించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ జనరల్గా పిల్లలందరికీ కూడా ల్యాప్టాప్స్ అనేవి ఫ్రీగా ఇస్తారు, మరి అందరికీ కూడా ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది. సో కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ అనేటివి జరిగాయి. కానీ విద్యార్థులకు ఉన్నటువంటి ఆనందం, లైక్ అంటే పాఠశాలలో వాళ్ళు ఏ రకమైనటువంటి ఆనందం, లైక్ కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, వీటి నుండి పొందే ఆనందం అనేది వాళ్ళు మిస్ అయ్యారు. కానీ ఆన్లైన్ క్లాసెస్ మాత్రం జరిగాయి. సో ఈ రకంగా కాలేజీలోను యూనివర్సిటీలోను ఈ రకంగానే వాళ్ళు కంటిన్యూ చేశారు. ఎప్పుడైతే వ్యాక్సినేషన్ డెవలప్ అయిన తర్వాత, ఒకసారి మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు ఒక ప్రణాళికను ఏర్పరచుకున్నారు. ఎలాగ, ఇప్పుడు అందరిలాగానే ఒక ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, వృద్ధులకి ముందుగా వాళ్ళకు వ్యాక్సినేషన్ ఏ రకంగా అయితే వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారో, ఒకనొక సమయంలో వాళ్ళు కూడా ఏం ఆలోచించారంటే పిల్లలు అనేవాళ్ళు ఈ యొక్క విద్యా సంవత్సరం మిస్ అవుతున్నారు, వాళ్ళకు స్కూల్లో ఉంటేనే వాళ్ళ యొక్క మంచి ఆనందమైనటువంటి వాతావరణం ఉంటుందనేసి వాళ్ళు టీచర్స్కి ఇవ్వటం స్టార్ట్ చేశారు. ఎలా, ఆ సమయంలో పెద్దలకు మాత్రమే ఈ వైరస్ అనేది వ్యాప్తిస్తుంది, పిల్లలకు ఎక్కువగా ప్రభావం చూపెట్టలేదని వాళ్ళకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఆ సమయంలో ఓకే స్కూల్లో పనిచేసే టీచర్స్ కానీ స్కూల్లో పనిచేసే స్టాఫ్ కానీ ఫస్ట్ వాళ్ళకి 2 డోసెస్ వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు హైబ్రిడ్ సిస్టమ్ అని మొదలుపెట్టారు. హైబ్రిడ్ సిస్టమ్ అంటే ఎలా, ఇప్పుడు ఇక్కడ వారానికి 5 రోజులు మాత్రమే స్కూల్ పనిచేస్తారు. అంటే మొదటి 2 రోజుల్ని ఉన్న విద్యార్థుల్ని ఏ బి సెక్షన్లుగా విభజించి, ఫస్ట్ 2 రోజుల్ని ఏ సెక్షన్ విద్యార్థుల్ని, తర్వాత 2 రోజుల్ని బి సెక్షన్ విద్యార్థుల్ని, మధ్యలో 1 రోజుని వాళ్ళు పూర్తిగా ఆన్లైన్లో పెట్టారు. అయితే ఈ సందర్భంలో ఎవరైతే పూర్తిగా ఆన్లైన్లో ఉండాలనుకుంటున్నారో ఇయర్ మొత్తం ఆ ఫెసిలిటీ కూడా వీళ్ళు కల్పించారు. అయితే వీళ్ళు స్కూల్లో పిల్లల్ని అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళకు మాస్క్ వేసి జనరల్గా 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి
వాళ్ళకి పాఠాలు చెప్పడం జరిగింది. మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ మొత్తాన్ని శానిటైజేషన్ అనేది కూడా చేయటం అనేది జరిగింది. అంటే గవర్నమెంట్ ఆ శానిటైజేషన్ సంబంధించిన సప్లైస్ అన్నీ కూడా ప్రతి స్కూల్కి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అయితే ఇక్కడ ఆన్లైన్లో స్కూల్స్ అనేటివి చాలా సక్సెస్ఫుల్గానే నడిచాయి. అయితే విచిత్ర విషయం ఏంటంటే ఇక్కడ ఇంత జరిగినప్పుడు కూడా ఈ స్కూళ్ళల్లో నుంచి కేసులు అనేవి ఎక్కువగా నమోదు కాలేదు. ఎందుకంటే అక్కడ స్కూల్లో పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ టీచర్స్కి స్టాఫ్కి ఇవ్వటం వల్ల ఎటువంటి కేసులు పెద్దగా నమోదు కాలేదు. ఒకవేళ నమోదైనా సరే, నేను నా పిల్లలు వెళ్తున్నటువంటి స్కూల్ డిస్ట్రిక్ట్లో కూడా ఒక హై స్కూల్లో ఏదో కొన్ని కేసులు నమోదయ్యాయి కానీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించలేదంటే స్కూల్లో ఒక ఒక క్లాస్ రూమ్ యొక్క కెపాసిటీ అంటే దాంట్లో 18 నుంచి 25 మంది మాత్రమే ఉంటారు, అంతకు మించి ఉండరు. అంటే కరోనా వైరస్ రాకముందు కూడా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే పిల్లలకు ఒక స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్కి మధ్యలో 6 ఫీట్ డిస్టెన్స్ అనేది ఇన్ జనరల్గా ఉంటుంది. అంటే ఒక క్లాస్ రూమ్ కెపాసిటీ కేవలం 18 నుంచి 25 మందే ఉంటారని మీరు గమనించండి. సో ఆ రకంగా ఇప్పుడు వైరస్ వచ్చిన తర్వాత కూడా పూర్తిగా 6 ఫీట్ డిస్టెన్స్ విత్ మాస్క్తో వీళ్ళు మెయింటైన్ చేయగలిగారు. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాకుండా స్కూల్ అనేది ఒక విద్యా సంవత్సరం అనేది సక్సెస్ఫుల్గా ముగించారు. ఇక ఇప్పుడైతే చాలా మటుకు అందరికీ కూడా 2 డోస్ వ్యాక్సినేషన్ ఇవ్వటం వల్ల గవర్నమెంట్ కూడా 2 డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు వీళ్ళు మాస్కులు తీసేసి తిరగవచ్చు అనేసి గవర్నమెంట్ ప్రకటించడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు ఈ యొక్క ఫైజర్ వ్యాక్సిన్ అనేది కూడా పిల్లలకి 12 ఇయర్స్ దాటిన వాళ్ళకు కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఆల్రెడీ పిల్లలకి ఇక్కడ 12 ఇయర్స్ దాటిపోయిన వాళ్ళకి సెకండ్ డోస్ కూడా ముగించడం జరిగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మంత్లో జూలైలో ఈ ఫైజర్ అనేది పిల్లలకు 7 ఇయర్స్ పిల్లలకు కూడా అప్రూవ్ చేశారు. సో త్వరలో జూలైలో కూడా వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలకి సమ్మర్ హాలిడేస్. సో ఆగస్టు చివరి వారంలో సెప్టెంబర్ 1st వీక్లో వీళ్ళకు మళ్ళీ విద్యా సంవత్సరం మొదలు కాబోతుంది. అంటే ఆ సమయానికి ఇక్కడ అందరి జనాలకి ఇన్క్లూడింగ్ చిల్డ్రన్స్తో అందరికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వటం అనేది పూర్తవుతుంది. కాబట్టి స్కూల్ కూడా మళ్ళీ సక్సెస్ఫుల్గా వాళ్ళు ఓపెన్ చేస్తారు, అన్ని డైరెక్ట్ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఈ రకంగా మెయింటైన్ చేస్తారు. అలాగే కాలేజీలలో యూనివర్సిటీలలో కూడా ఈ రకంగానే మెయింటైన్ చేస్తారు. వీళ్ళకి యూనివర్సిటీలలో ఒక్కో క్లాస్లో ఒక్కోసారి 100 మంది ఉంటారు, వాళ్ళని 4 సెషన్లుగా డివైడ్ చేసి మరి ప్రతి క్లాస్కి ఓన్లీ 25 మందిని మాత్రమే పెట్టేసేసి, ఒకవేళ ల్యాబ్ ప్రాక్టికల్స్ ఉన్నా సరే ఓన్లీ 25 మందిని పెట్టేసేసి మళ్ళీ వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ క్లాస్ రూమ్ శానిటైజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక 25 మందిని ఆ రకంగా క్లాసులు నిర్వర్తించడం అనేది జరిగింది. ఈ రకంగా ఇక్కడ విద్యా సంవత్సరం అనేది సక్సెస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు ఈ యొక్క పూర్తి వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలు పాఠశాలలో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ వీళ్ళు మళ్ళీ మాస్క్తోనే ఉండటం మొదలుపెట్టారు. అలాగే క్లాస్ రూమ్లో అదే 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇది ఈ వైరస్ అనేది మామూలుగా 6 to 1.5 ఇయర్ వరకు ఖచ్చితంగా ఉంటుంది. సో అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టీవీ ఆఫీషియల్ అనేది సక్సెస్ఫుల్గా ముగించారు.